హాయ్ అండి, ఇదైతే ఒక అవేర్నెస్ వీడియో. యాక్చువల్గా నిన్నటి నుంచి మీరు చూస్తూనే ఉండొచ్చు, ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి. యాక్చువల్గా మీరు నేను చెప్పేది గొప్పరా అని అనుకుంటుంటే, ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటాను, నాకు తెలిసి 2 వీక్స్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను అమెరికాలో కొన్ని జరుగుతున్న ఇష్యూస్ అని చెప్పేసి. అందులోపల నేను ఫస్ట్ నేను ఇదే విషయం చెప్పాను. ఇప్పుడు ఏదైతే జరిగిందో సేమ్ దానికి రిలేటెడ్ విషయమే, అమెరికాలో స్టింగ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి. కావాలి అంటే నేను ఈ వీడియో కింద ఆ వీడియో ట్యాగ్ చేస్తాను, మీరు చూడండి. అంటే నేను గొప్పగా చెప్తున్నాను, నేను చెప్పాను అని రాదు, కానీ మీరైతే చూడండి, ఆ వీడియో చూడండి, అవును మీరు చెప్పిందే జరిగింది అని చెప్పేసి మీరే కామెంట్ చేస్తారు. సో నేను ఇంకా ఈ వీడియోలో ఆ కేసులో ఏం జరిగింది అని చెప్తాను. అంటే ఇంత నాకు పర్సనల్గా కూడా కొన్ని మెయిల్స్ వచ్చాయి, మీరు లాస్ట్ టైం కన్సల్టెన్సీలో ఒక ఇష్యూ జరిగి అరెస్ట్ అయినప్పుడు వీడియో చేశారు కదా, ఈ రోజు ఈ వీడియో చేయలేదు ఏంటి అని చెప్పేసి. సో మీరు కన్సల్టెన్సీ వాళ్ళు ఏమైనా తెలుసా, మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా. సో ఫస్ట్ థింగ్ నేను దాని క్లారిటీ ఇస్తానండి. లాస్ట్ టైం నేను ఆ వీడియో చేసినప్పుడు నాకు 100% క్లారిటీతో చేశాను ఆ వీడియో. ఎందుకు అంటే నా కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరు తెలియదు, కానీ ఆ కన్సల్టెన్సీలో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ నార్మల్గానే బయట వేరే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ విషయం ఏంటి అంటే, ఆ రోజు మనకి న్యూస్ ఛానళ్లలో స్ప్రెడ్ అయినప్పుడు ఆ విషయం ఆ రోజు జరిగింది కాదు, అంతటి 3 నెలల ముందే జరిగింది. అది యాక్చువల్గా మార్చిలో జరిగింది ఆ ఇన్సిడెంట్. మార్చిలో జరిగిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వేరే జాబ్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు మేము అడిగాము, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు అంటే, ఇట్లా కన్సల్టెన్సీలో ఒక ఇష్యూ జరిగింది, సో ఇంత అది కేసు రన్ అవుతూ ఉంది, ఇంత మేము అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చాము అని చెప్పారు వాళ్ళు. సో ఇంకా అదంతా కూడా మార్చిలో జరిగింది అన్నట్లు. ఆ తర్వాత ఏంటంటే అమెరికన్ వెబ్సైట్లో ఈ న్యూస్ రిలీజ్ చేశారు, ఒక 3 నెలల తర్వాత రిలీజ్ చేశారు వాళ్ళు. అప్పుడు ఇంకా మన న్యూస్ ఛానల్స్ రానివ్వండి, లేదు అంటే అందరూ కూడా అప్పుడు ఇంకా వీడియోస్ చేయడం కానీ ఇలా జరిగింది అని చెప్పారు. అండ్ అది ఆ రోజు జరిగిన విషయం రాదు కాబట్టి, అండ్ దాని మీద 100% నాకు తెలుసు అక్కడ ఏం జరిగిందని. ఎందుకంటే వాళ్ళ నుండే నాకు తెలిసింది. నేను ఆ రోజు ఆ న్యూస్ వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే, మళ్ళీ ఇంకో న్యూస్ ఏమో అని అనుకున్నాను. బట్ అప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఆ న్యూసే 3 నెలల తర్వాత చెప్తూ ఉన్నారు. అంటే 3 నెలల తర్వాత ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉంది. పెస్ట్ కంట్రోలర్ వాళ్ళు వచ్చి వీళ్ళని చూడడం, కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ అమెరికన్ దాంట్లోనే న్యూస్ ఛానల్లోనే చూశాను కాబట్టి, ఆల్రెడీ తెలిసిన స్టూడెంట్సే అక్కడ జరిగింది ఏంటి అని చెప్పారు కాబట్టి నేను 100% అది కన్సల్టెన్సీ అనేసి చెప్పాను. బట్ ఇంకా ఈ రోజు ఈ న్యూస్ ఏంటి అంటే, మీరు ఎలా అయితే చూస్తూ ఉన్నారో నేను కూడా అలానే చూస్తున్నాను న్యూస్లలో. సో అందువల్లనే ఏంటి అంటే, నేను దాని మీద 100% క్లారిటీగా నాకు తెలియదు కాబట్టి నేనేం వీడియో చేయలేదు. అసలు ఏం జరిగింది, ఇక్కడ న్యూస్ ఛానల్లో ఏమొస్తుంది అనేది చెప్తాను నేను అంతే. సో ఫస్ట్ నేను ఇంకా ఇక్కడ అమెరికా న్యూస్ ఛానల్లో చూపిస్తాను ఏంటి అది అని చెప్పేసి. Arrested last week in an operation aimed at individuals attempting to purchase sexual favors for money. 45-year-old Anthony Ellis. తిన్న అమెరికాలో ఫ్రీడమ్ ఉంటది, బట్ అది వేరే దేశాల నుండి వచ్చే మనకైతే అసలే రాదు. మీరు చాలా కూడా ఇక్కడ ఉండాలి అంటే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పాను, కావాలంటే చూడండి. అమెరికాలో ప్రాస్టిట్యూషన్ లాంటివి రానివ్వండి, లేదు అంటే బిలో 18 ఇయర్స్ వాళ్ళతోటి మీరు చాట్ చేయడం రానివ్వండి, లేదు అంటే వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ చూపించినా కూడా మీ సైడ్ నుంచి ఇంట్రెస్ట్ కింద మాట్లాడడం రానివ్వండి. ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద తప్పు. ఈవెన్ మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, లేదు అంటే అటు సైడ్ నుంచి ఇంట్రెస్ట్ కింద ఉన్నారని చెప్పేసి మీరు కొంచెం అడ్వాన్స్ అయినా కూడా అది చాలా పెద్ద ఇష్యూస్ అయితే అవుతాయి అమెరికాలో. ఈ విషయం ఏంటంటే, స్టింగ్ ఆపరేషన్ అంటే మీరు వేరే అమ్మాయిలను ప్రాస్టిట్యూషన్ కి రమ్మని అడిగారు అన్నట్లుగా కేసు అంట. మీరు నార్మల్గా ద 4X అని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్ ఉంటాయి, మీరు అమెరికా న్యూస్ ఛానల్స్ చూడండి, డైలీ జరుగుతూ ఉంటాయి స్టింగ్ ఆపరేషన్స్ అనేసి. అంటే నార్మల్గా అందులోపల చాలా మంది కూడా ఇట్లా వేరే వాళ్ళతో చాట్ చేసేటప్పుడు అటు సైడ్ వాళ్ళు పోలీస్ వాళ్ళే ఉంటారు, వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళే ఉంటారు, వాళ్ళు వీళ్ళతో చాట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంది అని చెప్పి చూడడం అన్నట్లు. సో ఆ టైంలో వాళ్ళు చాట్ చేశారు, అక్కడ నుంచి అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళని కొంచెం అడ్వాన్స్ అయిపోయి అడ్వాన్స్గా వాళ్ళతోటి మింగిల్ అవ్వాలని చూడడం అన్నట్లు. మొత్తానికి 18 మంది ఎంతమంది ఉంటే అందులోపల ఒక 5 మాత్రం మన ఇండియన్స్, కొంత తెలుగు వాళ్ళే ఉన్నారు. అమెరికన్ గవర్నమెంట్ ఏమంటది అంటే, నీ ఆలోచన విధానం సరిగ్గా ఉందనుకో, ఒకవేళ నీకు మంచి ఉద్దేశం ఉంటే ఎదుటి వాళ్ళు అలా ఉన్నా కూడా నువ్వు ఎలా కాంప్రమైజ్ అవుతావు, నువ్వు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తావని అంటారు. సో అందువలన ఏంటి అంటే, అమెరికాలో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వాళ్ళ చేత చాటింగ్ చేయడం, వాళ్ళ చేత ఫోన్లలో, అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటి, ఆ పని చూసామా, ఉన్న రోజు సంపాదించుకున్నామా, తిరిగి వెళ్ళిపోయామా. సో అలా ఉంటేనే బెటరు. మీరు అన్నెసెసరీగా వేరే విషయాలలో ఇంట్రెస్ట్ చూపించడం జరిగితే ఇంకా లాస్ట్కి ఇలాంటి కేసులలో ఇరుక్కోవాల్సి వస్తుంది. సో ఇంకా ఇదైతే ఒక స్టింగ్ ఆపరేషన్కి సంబంధించింది. అలా అయితే వీళ్ళు దొరికారంట. ఇంకా మీరు నిన్నటి నుంచి న్యూస్లో చూస్తున్నారు, నేను కూడా అలా చూసిందే నేను, బట్ నేను అమెరికా న్యూస్లో చూసి చెప్తున్నాను మీకు.
సో మీకు ఇంత ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంత ఇంత ఈ వీడియో. సో ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలి, మన పని మనం చేసుకొని పోవాలి అంతే తప్ప వేరే మనకు అవసరం లేదు. ఇంకా అంతే ఇంత ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. ఇంకా నేను వాళ్ళ ఫోటోలు పెట్టేసి వాళ్ళ పేర్లు అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఒక అవేర్నెస్ కల్పించడం వరకే నాది, కాబట్టి నేను దాని నుంచి చెప్తున్నాను. మనం ఇంత ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.